మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిషందర్ రావు, కిషందర్రావు ఆన్లైన్ అకాడమీ యాప్. అశోక్ సార్కి సంబంధించినటువంటి మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. ఈ మద్దతులో భాగంగా మనకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రస్తుతానికి చూడండి, ఒకసారి మీకు నెంబర్స్ చూపిస్తా చూడండి. మనకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఇవి, అశోక్ సార్కు మద్దతుగా మనకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఒకసారి చూడండి. ఇక్కడ చూపిస్తున్నా నేను, కనిపిస్తుందా ఫోన్ కాల్స్? ఇది కాకుండా ఇంకో బుక్ కూడా ఉంది, అది ఎక్కడ ఉంది ఇప్పుడు? సరే, ఓకే, నో ప్రాబ్లం. చూడండి ఒకసారి, అశోక్ సార్కి అనేక మంది అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్, మన అశోక్ సార్ని మనం గెలిపించుకోవాలి సార్ అనేటువంటి మద్దతు అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా మీ యొక్క మద్దతుని ఇంకా తెలియపరచండి, సార్ ఈసారి ఖచ్చితంగా గెలవాలి. నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు మనకి ఒకటికి ఒకటిగా తీర్చబడాలి అనేసి అంటే ప్రశ్నించడం అనేటువంటిది అంత ప్రాధాన్యత కలిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే, మన పెద్దలు సామెత కూడా చెప్తూ ఉంటారు, మీ అందరికి బాగా తెలుసు, ఏంటది అనేసి అంటే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. ఈ సామెత మీ అందరికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడున్నారుగా తెలిసిపోయింది కదా. ఇట్లనే మనం కూడా ప్రశ్నించాలి, అడగాలి, తీసుకోవాలి. మనకు సంబంధించిన వాటిని అడగడానికి ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఆ నిలబడినటువంటి వ్యక్తిని కూడా మనం సపోర్ట్ ఇచ్చుకొని మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో ఆ ప్రశ్నలన్నీ కూడా ఆ వ్యక్తి ద్వారా ప్రభుత్వాన్ని అడిగిస్తున్నాం. అలా అడిగించినవన్నీ కూడా సాధించుకోవాలి. మీరందరూ కూడా ఉద్యోగాన్ని సాధించడానికి అదొక అవకాశంగా మనం మార్చుకోవాలి. మంచి నోటిఫికేషన్స్ రావాలంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టీఎస్పీఎస్ అనేది మంచిగా పనిచేయాలి. సభ్యుల యొక్క సంఖ్యను కూడా పెంచుకోవాలి. ప్రశ్నలు తయారు చేసే విధానంలో కూడా మార్పులను మనమే తెచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మనం తెలుగులోనే ఎక్కువగా ఉంటే, తెలుగే మనకి రాష్ట్ర భాష అయితే, ఇప్పుడు తెలుగు రాష్ట్ర భాష, ఉర్దూ రాష్ట్ర భాష, మీరు మంచిగా గమనించండి, ఈ తెలుగు రాష్ట్ర భాష అయినా సరే తెలుగులో వచ్చినటువంటి పేపరు ప్రామాణికం కాదు. మరి ఇంగ్లీష్ పేపర్ ప్రామాణికము, మరి ఇంగ్లీష్ పేపర్ ప్రామాణికమైతే తెలుగు రాష్ట్ర భాష ఎందుకు పెట్టుకున్నట్టు? మనం తెలుగు అనేటువంటి రాష్ట్ర భాషను తీసేసి ఇంగ్లీషే పెట్టుకుంటే, ఇక తెలుగు అనేది ఎవ్వరు భాష మాట్లాడుకోకుండా కేవలం ఇంగ్లీషే మాట్లాడితే మరి అందరికి ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీషే ప్రామాణికమైన మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. తెలుగులో బండబూతులు వస్తాయి. ఆ బండబూతులు వచ్చినప్పుడు అవి ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొని వెళ్తే కోర్టులో కేసు వేసుకోండి అంటే, మనం కేసు వేస్తే జస్ట్ సింపుల్గా ఆ క్వశ్చన్స్ తీసేస్తాం, అందరికి మార్కు గెలిపేస్తాం, లేకపోతే అందరికి మార్కు తీసేస్తాం. ఇది ఆన్సర్. మనం పర్టికులర్గా చూస్తే అక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది, కానీ తెలుగులో మనం చూస్తే అసలు అది అర్థం కాదు ఇంకా. ఎందుకనేసి అంటే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు గ్రాంథిక పదాల వాడకం ఎక్కువగా వచ్చేస్తుంది, ఆ పదాలు గజిబిజిగా ఉంటాయి, అవి క్రమం మారిపోతాయి. క్రమం మారినప్పుడు దాని అర్థాలు కూడా మారిపోతాయి. అందుకోసం మనం ఒకటి అనుకుని ఇంకోటి ఆన్సర్ పెట్టేస్తాం. అలాంటి సందర్భాల సంఖ్య ఎక్కువగా ఉంది. సరే, విద్యార్థులుగా చాలా మంది, ఇప్పుడు సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మందికి తెలుసు, కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఫ్యాకల్టీకి అయితే మా క్వశ్చన్స్ మేము చూసినప్పుడు అయితే చాలా వరకు అనిపిస్తుంది, ఇంత తప్పిదాలా, ఏ తెలుగులోనే కదా మనం పుట్టి పెరిగింది, తెలుగుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం రాసుకోలేమా, ఇంగ్లీష్కు సంబంధించిన ప్రశ్న ఇంగ్లీష్ సార్ రాసినప్పుడు అదే ప్రశ్న మనం తెలుగులో రాయమంటే మేము రాస్తాం కదా. అలా ప్రొఫెసర్ల సంఖ్య కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు. కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఎక్కడి నుంచో మనం నెట్లో నుంచో ఎక్కడి నుంచో మనం తీసుకోవాల్సిన పనిలే, సభ్యుల సంఖ్య ఎదుగురే లేదు అనేసి అంటే పెట్టుకోవాలా, రాసే వాళ్ళ సంఖ్య లేదా, ఉంది కదా. ఒక క్వశ్చన్ ఇంగ్లీష్లో రాసినప్పుడు గదే క్వశ్చన్ తెలుగులో మనల్ని రాయమంటే అయిపోద్ది, తర్జుమా చేస్తే మండబూతులు వస్తున్నాయి. ఏం వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు చేసే పని అదే కదా, ఇలా ప్రశ్నించేటువంటి గొంతుకు ఒకటి రావాలి. లేదు అనేసి అంటే ఇలాంటి మిస్టేక్లో పడిపోయిన ప్రతిసారి ఇబ్బంది పడతాం. గ్రాంథిక పదాలు వచ్చినప్పుడు వాటికి అర్థాలు కూడా తెలియక ఆ సంఖ్య అంటే పదాలు అటు ఇటు జిగ్జాగ్ అయినప్పుడు ఆ వాటి అర్థాలు మీనింగ్స్ మారిపోయినప్పుడు దానికి ఆన్సర్ ఏంటో తెలియని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు తెలుగు మీడియంలో ఉన్నటువంటి పెద్ద సమస్య అదే. తెలుగు మీడియం విద్యార్థులకి స్కోరింగ్ ఎందుకు రావట్లంటే ఇదే పెద్ద సమస్య. ఇక చాలామంది ఏమంటారంటే, నేను తెలుగు మీడియంలో పుట్టినగా స్కోర్ తక్కువ వచ్చింది, తెలుగు మీడియంలో పుట్టినంత మాత్రం స్కోర్ తక్కువ రాలే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం చదువుతున్నారు, ఎక్కువ టైం కేటాయిస్తున్నారు, ఎంత టైం అనేసి అంటే అంత టైం కేటాయిస్తున్నారు వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గంట చదివితే వీళ్ళు దగ్గర దగ్గర గంటన్నర రెండు గంటలు చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది. తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేసి అంటే వాళ్ళకు ఉండి భయం ఉంది, అయినా సరే వాళ్ళకి ఉద్యోగం ఎందుకు రావట్లేదు అనేసి అంటే ఇదే మిస్టేక్ అనమాట. ఇంగ్లీష్లో ఉన్నటువంటిది డైరెక్ట్గా ఉంటుంది, తెలుగులోకి వచ్చే కల్లా ఇండైరెక్ట్ అయిపోతుంది, పదాలు తారుమారు అవుతున్నాయి, పదాలు
అర్థాలు మారిపోతున్నాయి, గ్రాంధిక పదాలు అయిపోతున్నాయి, ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూడండి. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ అనేటువంటి వాటిని కూడా మార్చడం అంటే రాయటం, రాసే విధానం తర్జుమా కాకుండా రాయటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. మళ్ళీ అందులో రాసిన ప్రతి బిట్ అయితే ఇవ్వం కదా, అందరూ కూడా చూసుకుంటూ మళ్ళీ ప్రశ్న పత్రాలు తయారు చేయడానికి ఒక పద్ధతిని అవలంబించే విధంగా మనం చూసుకోగలిగినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇలా ప్రతిదాన్ని మనం ప్రశ్నించే విధంగా మనకంటూ చట్టసభలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ కిషందర్, మీరు సపోర్ట్ ఇవ్వండి. అశోక్ సార్ యొక్క నెంబర్ వచ్చేసి 18, స్వతంత్ర అభ్యర్థి, ఖమ్మం నల్గొండ వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి. దీన్ని మీరు అందరూ గమనించి సపోర్ట్ ఇవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా జై హింద్.